Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్కు వైసీపీ బలం తెలిసి వచ్చిందా? పవన్ కళ్యాణ్ మాటలు ఇస్తున్న స్టేట్మెంట్స్ చూస్తూ ఉంటే ఏపీలో సొంతంగా ఏ ఒక్క పార్టీ అధికారంలోకి రాలేదు అని అర్థం చేసుకున్నాడా? ఆ మాటకు వస్తే ఏపీలో వైసీపీ బలంగా ఉంది అని ఒప్పుకుంటున్నాడా? ఈ రకమైన సందేహాలు ఎవరికైనా కలిగితే తప్పు వారిది కాదుగా. ఇక పవన్ తీరు చూస్తే బీజేపీతో ఉన్నానంటాడు, మళ్ళీ అందరూ కలవాలి అంటాడు. మరి పవన్ చెప్పిందే నిజమనుకుంటే ఏపీలో బీజేపీ పొత్తు ఉన్న చోట కమ్యూనిస్టులు ఎలా కలుస్తారు? అంతేకాదు, బీజేపీతో కాంగ్రెస్ ఎలా కలుస్తుంది అన్నది కూడా కీలకమైన రాజకీయ పాయింట్. మరోవైపు చూస్తే బీజేపీకి కాంగ్రెస్ కంటే ఎక్కువ ఓట్లు ఏపీలో ఉన్నాయంటే అది కూడా కాదు. కేవలం కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది అన్నది తప్పితే ఏపీలో బీజేపీ ఏముంది అన్నది కూడా చూడాలి కదా. బీజేపీకి ఏపీలో నెట్వర్క్ కూడా లేదు. గట్టిగా చెప్పాలి అంటే బూత్ స్థాయి కార్యకర్తలు కూడా లేరు, నాయకులు అసలు లేరు. బీజేపీకి టీవీ చర్చల్లో ఉండే 4-5 నేతలు తప్ప ఎక్కడా బలం ఏది లేదు అన్నది వాస్తవం. అటువంటి పార్టీ బీజేపీతో ఇంకా మేము అంటే ఎలా పవన్ అని మేధావులంతా అంటున్నారు. ఒకవేళ టీడీపీతో కలుద్దామంటే ముందు చంద్రబాబే రావాలి అని జనసేన నాయకులు అంటున్నారు. ఇక ఇంకోవైపు చూస్తే జనసేన సమావేశాలకు బీజేపీ వారు ఎవరూ ఎప్పుడూ హాజరైన దాఖలాలు లేవు. ఇది జనసేన దాని మిత్ర బంధాల పరిస్థితి. ఈ నేపథ్యంలో జనసేన క్షేత్రస్థాయిలో బలోపేతం కావాలి అంటే పవన్ కళ్యాణ్ ఇలా అప్పుడప్పుడు మీటింగులు పెట్టిపోవడం కాకుండా పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి రావాలి, తన పూర్తి సమయం కేటాయించాలని అంటున్నారు. అయితే పవన్ అలా పూర్తి స్థాయిలో రాజకీయాలు చేసే పరిస్థితి ఉందా అన్నది కూడా చూడాలి. ఆయన ఆర్థికంగా బాగా ఉండాలి అంటే తప్పకుండా సినిమాలు చేసుకుని తీరాలి, అది వాస్తవం కూడా. ఇక అధికారంలో ఉన్న వైసీపీలో అప్పుడే ఎన్నికల వేడి మొదలైపోయింది, వారు దానికి సిద్ధపడిపోతున్నారు కూడా. మరి ప్రతిపక్షంలో ఉన్న జనసేన సంగతి ఏంటి అన్న ప్రశ్న ఎటు వస్తుంది. పవన్ అయితే ఇంకా పొత్తులకు టైం ఉంది కదా అంటున్నారు, అయితే అన్నీ బయటకు చెప్తారా అన్న చర్చ ఎలాగూ ఉంది. మరి తెర వెనుక చంద్రబాబుతో పవన్ చర్చలు జరుపుతున్నారా అన్న మాట కూడా బయటకు వినిపిస్తోంది. అవన్నీ పక్కన పెడితే ఏపీలో వైసీపీ బలంగా ఉంది అని జనసేనని భావిస్తున్నాడా అని పవన్ పొత్తులకు ఒప్పుకుంటున్నారా అన్న చర్చ కూడా ఉంది ఇప్పుడు. ఎందుకంటే కర్నూలు జిల్లా పర్యటనలో పవన్ ప్రతిపక్షాలన్నీ కలవకపోతే వైసీపీ మరోమారు ఏపీలో గెలుస్తుంది అని డైరెక్ట్గానే చెప్పేశాడని వైసీపీ వాళ్ళు ఇప్పుడు దాని మీద తెగ సంబరాలు చేసుకుంటున్నారు. ఇక జనసేనకు ఈసారి 60-70 సీట్లకు పోటీ చేయాలని ఉంది అంటున్నారు. ఇక పొత్తులో భాగంగా అనేసి సీట్లు చంద్రబాబు ఇచ్చే సీన్ అయితే ఉండదు కాబట్టి ఎన్నికల దగ్గర పడేంత వరకు ఈ పొత్తులనేవి ఒక కొలిక్కి రావు అని అంటున్నారు. ఇప్పటికిప్పుడు ఈ పొత్తులు కుదరడం అంత ఈజీ కాదు అని అంటున్నారు. మరోవైపు చూస్తే జగన్ వేవులోనే జనసేన అభ్యర్థులు టీడీపీ అభ్యర్థులను దాదాపుగా 42 సీట్లలో భారీగా ఓట్లు చీల్చి మరీ ఓడించారు. ఇదంతా గుంటూరు నుంచి శ్రీకాకుళం దాకా ఉన్న చాలా నియోజకవర్గాల్లో జరిగిన వ్యవహారం. మరోవైపు రాయలసీమలో జనసేన ప్రభావం లేదు, కానీ గుంటూరు నుంచి శ్రీకాకుళం దాకా ఉన్న జిల్లాలలో జనసేనకు 5-6% ఓట్లు గడిచిన ఎన్నికల్లో వచ్చాయి. దానివల్లనే ఒంటరిగా పోటీ చేస్తే జనసేన గెలవడం కష్టమన్నది వైసీపీ వారికి బాగా తెలుసు అంటున్నారు. ఎందుకంటే వైసీపీ ఓటు అనేది జనసేన వల్ల ఎక్కువగా చేరడం లేదు, అదే టైంలో జనసేన టీడీపీ ఓటునే దారుణంగా చీలుస్తోంది. అందుకే పవన్కి రాజకీయం చేయడం చేత కాదు అనే భావనతోనే వైసీపీలోని కాపు సామాజిక వర్గం నేతలు పవన్ని బాగా రెచ్చగొడుతున్నారు. ఇలా ఏపీలో రాజకీయ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి పవన్ జాగ్రత్తగా ఆలోచించుకుని ఆలోచనాపూరితమైన రాజకీయాలు చేస్తేనే రాజకీయంగా నిలదొక్కుంటాడని మేధావులు అంటున్నారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ విషయంలో వైసీపీ కార్నర్ చేస్తూ ఆయన్ని ఎంత వీలైతే అంతలా రెచ్చగొడుతోంది. మరి పవన్ వైసీపీ ట్రాప్లో చిక్కుకుంటారా? టీడీపీతో పొత్తు కోసం సీట్లను భారీ ఎత్తున బెట్టు చేస్తారా? ఏపీలో రెండు పార్టీల పొత్తునకు సీట్లు బేరంతో గండి కొడతారా లేక పొత్తులకు ఓకే చెబుతారా? ఏమో చూడాలి మరి.